ఊళ్ళో తెలియదు ఆచార్య జయశంకర్ వారి జయంతి సందర్భంగా మన ఎమ్మెల్యే గారైన సంజయ్ కుమార్ గారు, మన జిల్లా కలెక్టర్ గారు, మన జడిపి చైర్మన్ గారు మరియు ఇతర నాయకులందరము వారి జయంతి సందర్భంగా పాల్గొనడం చాలా సంతోషకర విషయం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం సాధించిన కారణం ముఖ్యంగా వారు చేసిన ఉద్యమం ద్వారానే. వారు ఎన్నో కొన్ని సంవత్సరాల నుండి వారి విద్యార్థి దశ నుండే తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ వారి ప్రొఫెసర్ ఉన్నప్పటి నుండి కూడా ఎంతోమంది విద్యార్థులను మేధావులను తయారు చేసి తెలంగాణ రావాలా, తెలంగాణ వెనుకబడే ప్రాంతం, ఈ ప్రాంతాన్ని నీళ్లు నిధులు కొరత గురించి వారు ఎంతోమంది విద్యార్థులను తెలంగాణ ప్రాణ త్యాగాల వరకు తీసుకెళ్ళి అందరినీ తెలంగాణ ఒక యూనిట్గా చేసి మన కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ పార్టీ స్థాపించి ఈ విధంగా అదేవిధంగా మన తెలంగాణ వచ్చేవరకు వారు పోరాటం చేశారు. వారి ద్వారానే ఈరోజు మన బంగారు తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది. వారి నాయకత్వంలోనే వారి ఆలోచన విధానం కొద్దే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నీళ్ళ వీధుల్లో కానీ విద్యారంగంలో కానీ అన్నింటిలో ముందు తీసుకెళ్తున్నారు. కాబట్టి వారి జయంతి సందర్భంగా మాకు అవకాశం వచ్చినందుకు పట్టణ ప్రజలందరికీ శ్రీ జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మన ఎమ్మెల్యే సత్యన్న గారు, కలెక్టర్ గారు, చైర్మన్ గారు, పట్టణ నాయకులందరికీ, వచ్చిన అతిథి మిత్రులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఎట్టపల్లి జయశంకర్ సార్ గారు ఎప్పుడో ఒకటి చెప్పేవారు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలని చెప్పేవారు. వారు విద్యార్థి దశ నుండి తెలంగాణ రాష్ట్రం కోసం కీలకంగా ఉద్యమంలో పోరాడిన వ్యక్తి వారు. వారి సేవలు మనం సేవలను ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ వారిని ఆదర్శంగా, ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. వారు మన కేసీఆర్ గారి సలహాలు, వాళ్ళ కేసు ఉద్యమంలో కేసీఆర్ గారికి సలహాలతో పడి సూచనలతో ఇచ్చి మన బంగారు తెలంగాణ సాధనలో వారు చాలా ముఖ్య పాత్ర వహించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి సేవలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రజలందరూ కొత్త ఏర్పడిన జిల్లా పరిషత్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సిద్ధాంతకర్త శ్రీ ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈనాడు జగిత్యాలలో మన ప్రియతమ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ప్రతిష్ఠించిన జయశంకర్ గారి విగ్రహానికి ఈనాడు మా సోదరి జడ్పి చైర్మన్ వసంత గారు, వైస్ చైర్మన్ హరిచంద్రరావు గారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, జగిత్యాలలోని వివిధ కుల సంఘాల నాయకులు, పుర ప్రముఖులు, అధికారులు, కలెక్టర్ గారు మరియు అధికారులు అందరం కలిసి కూడా ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ తెలుసు ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ సాధన కోసం 1969 కంటే ముందు నుంచే పోరాడుతూ వస్తూ ఉన్నారు. కానీ ఏనాడు కూడా వారు అనుకున్న స్థాయిలో తెలంగాణ సాధన కోసం ఉద్యమాలు జరగలేదు. జరిగినా కానీ చాలామంది నాయకులు మధ్యలోనే వెన్నుపోటు పొడిచి తెలంగాణ ఉద్యమాన్ని పక్కన పడేసి పోవడం జరిగింది. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత వారి వెంట హైదరాబాద్ నుంచి కరీంనగర్ వరకు కూడా సభలో వారి వెంట ప్రయాణం చేసి కరీంనగర్ సభలో వారి వెంట ఉండి ఆనాడే చెప్పడం జరిగింది ఒక గొప్ప నాయకుడు తెలంగాణకు ఇవాళ దొరికిందని చెప్పి. ఏదైతే తెలంగాణకు గతంలో అన్యాయాలు జరిగినాయో వాటన్నిటి కూడా చాలాసార్లు వారు ప్రజలకు తెలియజేయడం జరిగింది. మరి ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలకు అనుగుణంగా
కేసీఆర్ గారు ఇవాళ తెలంగాణను బంగారు తెలంగాణగా రూపొందిస్తూ ఉన్నారు. మరి ఇవాళ చూస్తూ ఉంటే దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రాంతంలో ఇవాళ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు దోపిడవుతున్నాయో ఆ నీళ్లను మళ్ళీ మనం తెలంగాణకు మలుపుకుంటున్నాం. ఇవాళ శ్రీరామ్ సాగర్కు ఎదురుగా తీసుకెళ్తా ఉన్నాం. 200 కిలోమీటర్ల ప్రయాణంలో 100 కిలోమీటర్లు ఇప్పటికే పూర్తయిపోయింది. మన ఇప్పటికే మేడారం దాటింది. మరి ఈ రకంగా జయశంకర్ గారి ఆశయాలకు అనుగుణంగా నిధుల విషయంలో మనం తెచ్చుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో ఒక ధనిక రాష్ట్రంగా ఉంచి పేదలకు వస్తూ ఉన్నాం. ఇవాళ బీడీ కార్మికులకు పెన్షన్ అనుకోండి, వృద్ధులకు పెన్షన్ అనుకోండి, వికలాంగులకు పెన్షన్ అనుకోండి, దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇవ్వట్లేదు. అదే రకంగా నియామకాల విషయంలో కూడా నిరుద్యోగం ప్రపంచమంతా ఉన్నది, ఇక్కడ కూడా ఉన్నది. కానీ మన ప్రాంతంలో ఇప్పటికే మనం చూస్తే ఒక గ్రామ కార్యదర్శుల్ని 10,000 మందిని మనం నియమించుకున్నాం. ఒక్క వైద్య రంగంలో 13,000 మందిని నియమించుకున్నాం. గురుకుల పాఠశాలల్లో బీఈడి చదివిన పిల్లలను దాదాపు 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. అంటే ఒక 3 డిపార్ట్మెంట్లలో చూస్తే దాదాపు 35,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అదేవిధంగా కరెంటు ఉద్యోగస్తులు కూలీ ఉద్యోగస్తుల్లా ఉంచిన గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23,000 మందికి ఆర్టిజన్స్కు మన కవితక్క గారు కార్మిక విభాగ అధ్యక్షులు దానికి 23,000 మందికి రెగ్యులరైజ్ చేయడం జరిగింది. అంటే ఇవి చూస్తుంటే మనం దాదాపు 60,000 ఉద్యోగాలు ఒక 4 డిపార్ట్మెంట్లను ఇచ్చినాం. అంటే దాదాపు 100,000 ఉద్యోగాలకు ప్రక్రియ పూర్తయింది. మరి తెలంగాణ ఇవాళ ఏదైతే జయశంకర్ గారి ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ గారు ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం వల్ల ప్రైవేట్లో రంగంలో కూడా ఇవాళ ఎంతో ఉపాధి ఇవాళ లభిస్తూ ఉన్నది. దాంట్లో కూడా దాదాపు ఒక 500,000 మంది యువత ఉద్యోగాలు రావడం జరిగింది. మరి ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధన నీళ్లు నిధులు నియామకాలు కానీ ఏదైతే కేసీఆర్ గారు చెప్పారో అది ఒక అడుగు ఖచ్చితంగా ముందుకేసిందని చెప్పి ఇవాళ చెప్పక తప్పదు. మరి వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మరొకసారి అందరి పక్షాన ప్రార్థిస్తూ తప్పకుండా వారి ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ గారు కానీ వారి అనుచరులుగా శాసనసభ్యులు నేను కానీ జడ్పీ సభ్యులు కానీ చైర్మన్ గారు కానీ అందరం కూడా వారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ పాత్రికే మిత్రులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Thank you.